हेलो फौंडर्स अंदर की गुड आफ्टरनून मैं चूस्तुन्नारु जीके लुक सालिन मन तेलुगु चैनल ऐ एम प्राउड फौंडर पानपेस फ्रेंड्स वीडियो यूजर्स लेने वारी यूजर्स लेने वारी प्रेजेंट सिचुएशन प्रेजेंट सिचुएशन बट्टी यूजर्स एफिलिएट लिंक शेयर लेकिन रेफरल लिंक एम शेयर सर यूजर्स राकपोते रकंगा ऐप्स अनेवि वस्ताई తెచ్చుకోవడానికి అవకాశం ఏముంది కంపెనీ ఎన్ని రకాలుగా మనకి యాపిల్స్ ఇస్తారని చెప్పి చెప్పింది అనేది కూడా ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను వీడియో కొంచెం స్కిప్ చేయకుండా చూడండి కుదిరినంత వరకు వీడియో షేర్ చేయడానికి ప్రయత్నించండి ఎందుకంటే మార్నింగ్ వీడియో కూడా నోటిఫికేషన్లు అయితే వెళ్ళలేదు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే చెప్పాను అసలు టెక్నాలజీ ఎలా ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది చెప్పాను అన్నమాట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ప్రతి ఒక్కరు క్లారిటీ వస్తుంది యూజర్స్ లేని వారికి మనం ఏ రకంగా యూజర్స్ తెచ్చుకోవాలి అలాగే మనకి పే స్ట్రక్చర్ స్టార్ట్ అయిన తర్వాత మనకి ఎన్ని రకాల బెనిఫిట్స్ ఉండబోతున్నాయి అనేది కూడా మీకు ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను దాని ద్వారా మనం కుదిరితే ఫ్రీగా ప్యాకేజ్ తీసుకునే అవకాశం కూడా ఉంది అది ఎలా అనేది కూడా మనం ఇక్కడ చూద్దాం ఓకేనా ఫౌండర్స్ వీడియో లైక్ చేయండి అదే విధంగా మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్టయితే ముందుగా మనకి ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్ బట్టి మన ఓకనెట్ అనేది ఆల్రెడీ ట్రయల్ నడుస్తుంది ఇది అందరికీ తెలిసిన విషయమే పెయిడ్ వర్షన్ అనేది అదేవిధంగా మన ఓ వెరిఫై ఇవన్నీ కూడా రన్నింగ్లో ఉన్నాయి చాలా వరకు అయితే పూర్తయ్యాయి నెక్స్ట్ మన ప్రాసెస్ ఏదైనా ఉంది అంటే మనకి పే స్ట్రక్చర్ అన్నమాట అంటే పేమెంట్స్ సెక్షన్ అన్నమాట అంటే మనం విత్డ్రా వ్యాలెట్ నాన్ విత్డ్రా వ్యాలెట్ రెండు వ్యాలెట్స్ ఉన్నాయి వీటిలో మనకి పేమెంట్స్ అనేవి మనం ప్యాకేజీలు కొనడానికి ఎనబుల్ చేసిన తర్వాత అంటే ఓకే చేసిన తర్వాత తప్పకుండా ప్రతి ఒక్కరికి యూజర్స్ ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరికి ఇంతకాలం మీరు ఆన్ పేస్లో ఏదో ఒక ప్రోడక్ట్ యూజ్ చేసే ఉంటారు ఆ ప్రోడక్ట్స్ యూజ్ చేసినందుకు లేదంటే కొంతమంది అయితే ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో కొంతమందికి ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వారి యొక్క అఫిలియేట్ లింక్ షేర్ చేశారు దాని ద్వారా అంటే మనం అఫిలియేట్ లింక్ షేర్ చేసాం వారికి అయితే 10 credits వస్తున్నాయి మరి మనకైతే ఎటువంటి క్రెడిట్స్ పట్టలేదు కదా మరి అంటే మనం అవతలలో ఓపెన్ చేస్తే వాళ్ళకి 10 credits పడుతున్నాయి మరి వాళ్ళకి మనం ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకున్నందుకు కూడా మనకు కూడా ఎంతో కొంత క్రెడిట్స్ అనేవి పడతాయని చెప్పి మనకైతే దిలాన్ సార్ చెప్పడం జరిగింది రీసెంట్గా అంటే ఒక నెల రోజుల ముందు జరిగిన వెబినార్లో కూడా యాస్ సార్ని అడగడం జరిగింది మన దిలాన్ సార్ మరి ఇలాగ ఫ్రీ రిజిస్ట్రేషన్ మనం చేస్తున్నాం చాలామంది ఫ్రీ రిజిస్ట్రేషన్ చేస్తున్నాం కదా రిఫరల్ బోనస్ ఏమైనా ఉంటుందంటే ఎస్ ఉంటుందని చెప్పారు అదేవిధంగా మనం ప్రొడక్ట్స్ వాడుతున్నాం కాబట్టి మనం ఓ కనెట్లో వాడుతున్నాం ఓ నెట్లు ఓ ట్రిమ్ యూజర్స్ ఉన్నా లేకపోయినా మిగతా పనులన్నీ కామనే మాట అది వేరే ఇది వేరే మాట యూజర్స్ ఉన్నా లేకపోయినా మిగతా అన్నీ కామనే చాలామంది అయితే మరి కన్ఫ్యూజన్లో కొంచెం దిగాలు చెందుతున్నారు పలాంటి జీకెలుక్స్ గారు మరి యూజర్స్ లేని వారికి ఏమీ రాదన్నారని చెప్పి దిగాలు చెందుతున్నారు వారికి కూడా ఏమొస్తుందనేది నా వంతు నేను చెప్పాలి కాబట్టి ఈ వీడియోలో చెప్తున్నా అనమాట ఎందుకంటే నా కింద కూడా ఉన్నారందరూ జీరో యూజర్సే కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి కాబట్టి మీరు ఎలా సక్సెస్ అవుతారు అనేది స్టార్టింగ్లో మనం అయితే చెప్పుకుందాం ముందుగా పే స్ట్రక్చర్ వచ్చిన తర్వాత మనకి ప్యాకేజీలు ఇస్తారు ముందుగా ఓకేనా ఫౌండర్స్ ఇక్కడ యూజర్స్ లేని వారి గురించే పర్టికులర్గా చెప్తున్నాను ఆల్రెడీ 2 రోజులు బట్టి యూజర్స్ ఉన్న వాళ్ళ గురించి చెప్పాం కాబట్టి ఇప్పుడు వాళ్ళ గురించి మళ్ళీ సపరేట్గా చెప్పదలుచుకోవచ్చు యూజర్స్ లేని వారికి కంపెనీ ఏ రకంగా బెనిఫిట్స్ ఇస్తుంది స్టార్టింగ్ అని మనం ఇక్కడ లెక్కేసుకున్నట్టయితే ముందుగా మీరు ప్యాకేజ్ తీసుకున్నప్పుడు మన దగ్గర ఇప్పుడు ప్రజెంట్ మనం మార్కెటింగ్ క్యాంపెయిన్ అయినా చేస్తున్నాం ఒకవేళ కుదిరితే మన దగ్గర ఎవరికాలు తెచ్చుకున్న యూజర్స్ కాకుండా కంపెనీ దగ్గర ఎక్స్ట్రా యూజర్స్ ఉంటే తప్పకుండా ఎవరైతే ముందుగా ప్యాకేజీలు బై చేస్తారో ఇది మాత్రం పక్క మాట ఎవరైతే ముందుగా ప్యాకేజీలు బై చేస్తారో వారికి లైన్ వారీగా యూజర్స్ని అయితే కంపెనీ ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ప్రజెంట్ చేస్తున్న మార్కెటింగ్ స్ట్రాటజీ వీటి వల్ల ఎవరైతే యూజర్స్ వచ్చారో వాళ్ళని అయితే లైన్ వారికి అంటే విడతల వారికి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట ఒకేసారి అందరికి ఇవ్వడం కష్టం కాబట్టి విడతల వారికి ఎవరైతే ముందు చేశారో వాళ్ళకి ఇచ్చి తర్వాత కట్టుకున్న వాళ్ళకి తర్వాత ఆ రకంగా అయితే మనకి విడతల వారిగా యూజర్స్ని వస్తుంది వాళ్ళు ఏదైనా బై చేస్తే దాని నుంచి వచ్చే కమిషన్ మనకి యూజర్స్ లేని వారికి యూజర్స్ వస్తారు అదేవిధంగా కమిషన్లు కూడా వస్తాయన్నమాట ఇది కూడా వెంటనే జరుగుద్ది అంటే మన ప్యాకేజీ తీసుకున్న తర్వాత దాన్ని బట్టి మన యాస్ అయితే మనకి క్లారిఫికేషన్ ఇస్తారు ఎందుకంటే మన కార్పొరేట్ వెబినార్ ఇంకా జరగలేదు జరిగిన తర్వాత పూర్తి క్లారిటీ కూడా నేను కూడా ఇవ్వగలనమాట ఇది ఒకటి రెండో ఆప్షన్ ఏంటంటే మనం వేరే వాళ్ళని ఫ్రీగా యూజర్స్ని తేలామని తెచ్చుకున్నాం వాళ్ళకైతే క్రెడిట్స్ పడతాయి మరి మనకు కూడా 2 credits పడతాయా 3 credits పడతాయి ఎంత పడతాయి తెలియదు ఒకవేళ పడితే ఒకవేళ పడినట్టయితే ఖచ్చితంగా పడుద్దని మనం చెప్పలేం బట్ దిలాన్ సార్ చెప్పిన ప్రకారం అయితే మ్యాక్సిమం పడే అవకాశం ఉంది అన్నారు కాబట్టి మనం ఇంతకాలం ఎంతోమంది కొత్త వాళ్ళని తెచ్చుకుని ఉంటాము ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటారు కొంతమంది ఎంతో కొంత వారి క్రెడిట్స్ అనేది జనరేట్ అవుతాయి అంటే పలానా నేను ఒక 10 మందిని 20 మందిని నేను ఫ్రీగా ఇప్పుడు ప్రజెంట్ మనం యూట్యూబ్ కాంటెస్ట్ అనేది వాడుకొని ఎక్కువ మందికి రిఫర్ చేసుకున్నట్టయితే ఈ టైంలో వాడుకొని నేను చాలాసార్లు చెప్పడం జరిగింది మీకైతే చాలా రకాలుగా నేనైతే చెప్తున్నాను కానీ మీరు అర్థం చేసుకోవట్లేదు అన్నమాట యూట్యూబ్ కాంటెస్ట్ వీడియో నా ఛానల్లో 11వ తారీఖున ఉంటుంది ఎవరికైనా పంపించాలంటే వీడియో పంపించండి పంపించి ఇలా కంపెనీలో ప్రజెంట్ $21,000 ఓకేనా లేదా $17,00,000 వర్త్ 5 మందికి గిఫ్ట్లు ఇస్తున్నారు కాబట్టి కుదిరితే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి రిజిస్ట్రేషన్కి ఎటువంటి రూపాయి కూడా పెట్టుబడి పెట్టవసరం లేదు మీకు దాంట్లో ఒక ఐడియా వస్తుంది అది సెండ్ చేస్తే చాలు అని చెప్పండి కుదిరినంత వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళందరూ మీ కింద యూజర్స్ కింద వస్తారు ఫ్యూచర్లో మనం ప్యాకేజీ తీసుకున్న తర్వాత మన కంపెనీ ఎంతో కొంత
యాపిల్స్ అంటే ఇన్కమ్ ఇచ్చిన తర్వాత తప్పకుండా వాళ్ళు కూడా చూసి ఆహా మనం ఆల్రెడీ మన ఫ్రెండ్ కింద రిజిస్ట్రేషన్ చేసుకున్నాము మన ఫ్రెండ్కి వస్తున్నాయి కాబట్టి మనకు కూడా వస్తాయని చెప్పి మీ కింద ఉన్న యూజర్స్ మీకు బై చేసినట్టే వారి దగ్గర నుంచి కూడా మీకు మంచి కమిషన్స్ అయితే జనరేట్ అవుతాయన్నమాట. ఇది ఒక పాయింట్. రెండోది ఏంటంటే మనం చేసిన 10-15 మంది నుంచి ఫ్రీ గ్రేడ్స్ అంటే $2, $3 అంటే మనకి నాన్ విత్డ్రా వ్యాలెట్లో పడతాయి చూసారా, రెండు గ్రేడ్సో మూడు గ్రేడ్సో. ఒక 10 మందిని జాయిన్ చేస్తే ఒక 20-30 అనుకుందాం. ఆ రకంగా కూడా మీరు ప్యాకేజీలు కట్టుకునేప్పుడు, ఒకవేళ ప్యాకేజ్ అనేది మనకు ఖచ్చితంగా ప్రైస్ ఇదే అని నేను చెప్పలేను, బట్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఎంతో కొంత బై చేసే ఆప్షన్ ఉంటుంది. ఒకవేళ లేకపోతే మంచిదే, ఒకవేళ ఉంటే మాత్రం కుదిరినంత వరకు మీ యొక్క డబ్బులనే మీరు సేవ్ చేసుకుని పెట్టుకోండి. ఒకవేళ ఉంటే కడుదురు, లేదంటే మీ మనీ అనేది మీ దగ్గర ఉంటాయి. అప్పుడు మీరు ఇలాగ ఎంతమందిని జాయిన్ చేయగలిగారు, మనకి ఇంకా ఎక్కువ రోజులకి టైం లేదు, ఈరోజు 26, ఇంకా 5-6 రోజులు మాత్రం టైం ఉందన్నమాట. యూట్యూబ్ కాంటెస్ట్ మీరు వాడుకొని ఉపయోగించుకొని మీ వాట్సాప్ స్టేటస్లో అట్లా పెట్టుకొని కుదిరినంత వరకు మీ కింద యూజర్స్ని తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. ఫ్రీ యూజర్స్ని అయినా సరే వారి వంతు ఎంతో కొంత క్రెడిట్స్ జనరేట్ అయితే, ఒకవేళ మనకి కంపెనీ పే స్టేజ్ ఇచ్చిన తర్వాత ఆ మనిషికి $1, $2, $3 ఎంతో కొంత ఫ్రీ క్రెడిట్స్ అనేది జనరేట్ అయితే మీ నాన్ విత్డ్రా వ్యాలెట్లో పడతాయి. ఆల్రెడీ మన దగ్గర 10 క్రెడిట్స్ అని ఉన్నాయి, ఇంకా ఎక్స్ట్రా మీకు 30 పడతాయా 40 పడతాయా అనేది మీరు ఎంతమంది తెచ్చుకోగలరో అంతమంది తెచ్చుకోండి. ఇబ్బంది ఏం లేదు, కంపల్సరీ మీరు తెచ్చుకోవాలి, తెచ్చుకోకపోతే మీకు ఎటువంటి యూజ్ ఉండదు అని నేను చెప్పను. తెచ్చుకుంటే మంచిది, తెచ్చుకోకపోతే మీరు ప్యాకేజ్ తీసుకున్నప్పుడు కంపెనీ యూజర్స్ ఇస్తుంది కాబట్టి ఆ యూజర్స్ బట్టి కూడా మీరు నెక్స్ట్ ప్రాసెస్ అనేది చేయొచ్చు. మరి దాని తర్వాత మేము ట్రాఫిక్ ప్యాకేజీలు అయినా కొనుక్కోవడానికి మాకు డబ్బులు ఉండవు, మామూలు ప్యాకేజ్ అంటే ఏదో రకం కొనుక్కోగలమని మీరు అనుకున్నట్టయితే ముందుగా నార్మల్ ప్యాకేజ్ కొనుక్కుంటాం. ప్రతి ఒక్కరూ నార్మల్ ప్యాకేజే కొనుక్కుంటారు, ఎందుకంటే స్టార్టింగ్ ఇచ్చేది నార్మల్ ప్యాకేజ్ కాబట్టి. నార్మల్ ప్యాకేజ్ కొనుక్కున్న తర్వాత దాని నుంచి వచ్చే కమిషన్ల ద్వారా మనం పెట్టిన దానికన్నా ఎక్కువ వచ్చిన తర్వాత మనం తప్పకుండా 3-4 నెలల తర్వాత అటు ఇటు మనకు ట్రాఫిక్ ప్యాకేజ్ ఉంటుంది, అది కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది అన్నమాట. అది $400 ఉంటుంది, $500 ఉంటుందని తెలియదు, ఎందుకంటే ట్రాఫిక్ ప్యాకేజ్ కాబట్టి కొంచెం ప్రైస్ అయితే ఎక్కువ ఉంటుంది. ప్రజెంట్ అయితే మనం నార్మల్ ప్యాకేజెస్ అన్నమాట, ప్రతి ఒక్కరికి నార్మల్ ప్యాకేజెస్ ఉంటుంది. అది కూడా మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, మళ్ళీ నేను పదే పదే ఆ అమౌంట్ చెప్పను, ఎందుకంటే మన యాస్సారి మళ్ళీ అది కన్ఫర్మేషన్ చేసిన తర్వాత మనం చెప్తే, ఎందుకంటే బ్యాక్ ఆఫీస్లో కూడా ఇంత అమౌంట్ అని రాలేదు. కాబట్టి ఈ రకంగా అయితే యూజర్స్ లేని వరకు అయితే 3 రకాల బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఒకటి ఏంటంటే మీరు కుదిరినంత వరకు ఫ్రీగా యూజర్స్ తెచ్చుకుంటే వాళ్ళు మీ కింద డౌన్లో వస్తారు, దాని నుంచి ఏమైనా ఫ్రీ గ్రేడ్స్ జనరేట్ అయితే దాని ద్వారా, అదేవిధంగా మీరు ఇప్పుడు దాకా ప్రొడక్ట్స్ వాడుతున్నారు కాబట్టి ఎంగేజ్మెంట్ బోనస్ అనేది అది వస్తుంది, ఈ 2 రకాల బోనస్లు వస్తాయి. అదేవిధంగా మీరు ప్యాకేజ్ తీసుకున్న తర్వాత కంపెనీ కూడా మీకు యూజర్స్ ఇస్తుంది అన్నమాట. ఈ రకంగా 3 రకాల యూజర్స్తో బట్టి మీకు మనకి మంచి కమిషన్స్ వచ్చే అవకాశం అయితే ఉంది అన్నమాట. ఫలానా ఎంత అంత అని నేనైతే చెప్పలేను. కాబట్టి మనకి యాజ్ సర్ వెబినార్ వచ్చేదాకా మనం వెయిట్ చేయాలి, ఎందుకంటే చాలా ప్రాసెస్ అనేది జరుగుతుంది. మీరు ఇక్కడ చూసిన వీల్ ఏదైతే ఉందో ఈ వీల్లో ఆ డిస్ప్లే, ఆ నేమ్స్ అనేవి అవి డిస్ప్లే అవ్వడానికి కూడా వాళ్ళు చాలా రోజులు కష్టం అన్నమాట. నేను ఎడిటింగ్ వీడియో అయితే చూడడం జరిగింది, మన ఆంధ్రప్రదేశ్ ఛానల్ ఉంది ఎడిటింగ్ వీడియో అనేది, బుజ్ ఖలీఫా యాడ్ కానీ ఈ దీని మీద కానీ ప్రతి దానికి వాళ్ళు అయితే చాలా వర్క్ చేస్తున్నారు, పేపర్ వర్క్ చేస్తున్నారు, డిజైనింగ్ వర్క్ చేస్తున్నారు, చాలా వర్క్ చేస్తున్నారు. ఎందుకంటే కంపెనీని ఎంత స్థాయికి ఎక్కువ తీసుకెళ్తే మనకి అంత ఎక్కువ మంది యూజర్స్ వస్తారు, ఎంత ఎక్కువ మంది యూజర్స్ వస్తే అంత త్వరగా ప్రతి ఒక్క యూజర్స్ లేని వారికి అందరికీ సమానంగానే ఇస్తుంది అన్నమాట. యూజర్స్ ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరికి సమానంగానే యూజర్స్ని పంచుతుంది. ప్యాకేజ్ తీసుకున్న ప్రతి ఒక్కరికి మీ కింద 2-3 యూజర్స్ ఉన్నారా, మీ కింద యూజర్స్ లేరా, ప్యాకేజ్ తీసుకుంటే యూజర్స్ 3 ఉన్న వాళ్ళకి ఇంకో 3 ఇస్తుంది, అలాగే యూజర్స్ లేని వాళ్ళకి 3 ఇస్తుంది అన్నమాట, సమానంగానే మ్యాక్సిమం ఇస్తుంది. మరి వచ్చే దాంట్లో మాత్రం హెచ్చుతగ్గులు ఉండొచ్చు, అది నేను ఖచ్చితంగా ఉండదు అని చెప్పలేను, ఉంటుంది అని చెప్పలేను. కానీ మ్యాక్సిమం కుదిరినంత వరకు యూజర్స్ తెచ్చుకున్న వాళ్ళు అంటే ఆల్రెడీ ఫౌండర్స్ని తెచ్చుకున్న వాళ్ళకైతే కొంచెం ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది, మనకు కూడా కొంచెం తక్కువ ఉంటుంది అన్నమాట. అంతకుమించి అయితే ఏమీ తేడా లేదు, ఎందుకంటే చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారు ఆ వీడియోలో, అర్థం చేసుకోలేకపోయారు. నేను ఒక రకంగా చెప్పాను ఓవర్ ఎక్స్పెక్టేషన్, ఎందుకంటే కొంతమంది బ్లస్సర్లు లీడర్లు కాదు, కొంతమంది ఫౌండర్స్ అంటే మిమ్మల్ని ఇన్వైట్ చేసిన ఫౌండర్స్ ఎవరైతే ఉన్నారో కొంతమంది మరీ ఓవర్గా చెప్పడం వల్ల మీరు పనులు మానుకొని మరీ ఆన్పిఎస్ మీద ఎక్కువ బేస్ అయిపోయి అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే మన వర్క్ మనం చేసుకుంటూ మన కంపెనీ మీద ఫోకస్ చేయాలి, మన యాస్సార్ కూడా చెప్పింది ఇదే, కాబట్టి అర్థం చేసుకుంటారని నేనైతే అనుకుంటున్నాను. కాబట్టి కుదిరినంత వరకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేయండి. యూజర్స్ లేని వారికి మనం చెప్పినట్టు ప్యాకేజీలు తీసుకున్నప్పుడు ఒక రకంగాను, మనం షేర్ చేసిన ఫ్రీ యూజర్స్ ద్వారా నుంచి ఒక రకంగాను, మనం ప్రోడక్ట్స్ వాడుతున్నాం కాబట్టి ఎంగేజ్మెంట్ బోనస్ ఒక రకంగాను, ఈ 3 రకాలుగా మన క్రెడిట్స్ కానీ కమిషన్ కానీ వచ్చే అవకాశం ఉంది. ఇది నేను చెప్పింది కదా, దిలాన్ సార్ చెప్పారు, యాజ్ సార్ కూడా చెప్పారు. కాబట్టి ఏమైనా మొదట్లో వచ్చే లెక్క అయితే మనకి ఈ రకంగా అయితే స్టార్టింగ్ అయితే మనకి అవుతుందన్నమాట. ఓకే ఫౌండర్స్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుని ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జీకే లుక్స్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్. థ్యాంక్ యూ ఫౌండర్స్, ఆల్ ఆఫ్ యూ.